హాయ్ నమస్తే, మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్. ఈరోజు గుంటూరు మిర్చి ధరలు ఎలా ఉన్నాయో వీడియోలో తెలుసుకుందాం. ముందుగా డేటు, మిర్చి సరుకులు, మిర్చి సరుకులకు సంబంధించి క్వాలిటీలు. ముందుగా డేట్ చూసుకుంటే జూన్ నెల 3వ తారీఖు 2023 ఈరోజు అయితే శనివారం అండి. ఈరోజు అయితే సరుకులు అనుకున్నంత సరుకులు మూమెంట్ అయితే లేదు. ఈ సరుకుల గురించి కాకుండా వ్యాపారాల గురించి మాట్లాడుకుంటే వ్యాపారాలకు సంబంధించి కూడా మూమెంట్ పెద్దగా అనిపించలేదండి. ఇంకా ఈ క్వాలిటీల పరంగా చూసుకుంటే బాగా మీడియం క్వాలిటీలు, మీడియం బెస్ట్ క్వాలిటీలో అయ్యే. కాకపోతే సేల్స్ అనేది నాకు మాత్రం దాదాపు దగ్గరగా 3-4 కిలోమీటర్ల చుట్టూరు, ఏసీల చుట్టూరు కానీ ఇటు గూడాల చుట్టూరు తిరగడం జరిగింది. కాకపోతే వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మూమెంట్ అనేది లేదు. మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండేయండి. ఉన్న క్వాలిటీల ప్రకారంగా మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉంది. ధరలు చూసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి షేర్ చేయండి, మీకు తెలిసిన రైతులకి తెలియచేయండి. ఇంకా డైరెక్ట్గా ధరలోకి వెళ్ళిపోదాం. గుర్తుపెట్టుకోండి, మొదటి నుంచి లాస్ట్ ఏ రకమైనా సరే స్టార్టింగ్ ఎంత ఉంది, హైయెస్ట్ ఎంత ఉంది అనేది చూద్దాం. ఎందుకంటే ఉంది మీడియాలు, మీడియం బెస్ట్లే ఆ రకాలే కాబట్టి. ముందుగా తేజ చూద్దాం. తేజ చూసుకుంటే తేజ మార్కెట్ వచ్చేసి కొద్దిగా చురుకుదనంగా ఉన్నా క్వాలిటీల ప్రకారంగా. ఇవాళ విషయం వచ్చేసరికి పెద్దగా క్వాలిటీలు ఉన్నా లేకపోయినా తేజ చురుగ్గానే ఉంటుంది. కానీ సేల్స్ అనేది కొంచెం మూమెంట్ అనేది నాకు అనిపించలేదు. అన్ని రకాలకు కూడా గూడెలు మొత్తం తిరిగినా పెద్దగా వ్యాపారస్తులు అయితే టోటల్గా చాలా తగ్గిపోయారండి. వ్యాపారస్తులు తగ్గిపోవటం వల్ల ఉన్న స్టాకులే కొద్దిగా స్టాకులు ఉన్నాయి, కొద్ది గొప్ప సరుకులు దిగినాయి. ఈ తేజ సంబంధించి 16,000 కాడి నుంచి క్వాలిటీలు ఉంటాయి. అటు కందుకూరు వైపు నుంచి వచ్చిన తేజాలు కొద్దిగా బాగా సైజు రంగు తెల్ల తోడేం బాగుంటుందండి. 20,000 దాకా అయితే జరుగుతున్నాయి. ఇంకా 334 సూపర్ 10 ఈ రెండు రకాలు. ఈ రెండు రకాలు వచ్చి హైయెస్ట్ క్వాలిటీ లేకపోయినా స్టార్టింగ్ కాడి నుంచి చూసుకుంటే 11-12 కాడి నుంచి 14 దాకా కొన్ని రకాలు ఉన్నాయండి. బాగా ఇగురు పిక్కలు, తలపర రకాలు, కొంచెం మెతక రకాలు. ఒక మాదిరిగా ఉన్న రకాలు చూసుకుంటే 14 కాడి నుంచి 16 అక్కడ దాకా అయితే జరుగుతున్నాయి. అంటే రెండు స్టప్పులుగా 12-14 కొన్ని రకాలు, 14-16 334 కానీ సూపర్ 10 కానీ. తర్వాత రోమి 26, ఆర్మూరు, ఈ షార్కులు ఇవన్నీ కూడా 13,000 కాడి నుంచి 15,000 అంటే స్టార్టింగ్ నుంచి లో నుంచి హై ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది అనేది మనం చూస్తున్నాం. ఏ క్వాలిటీ రకానికైనా అటు 13-14 కాడి నుంచి 15-16 హైయెస్ట్. ఈ షార్కులు కానీ, ఆర్మూరు కానీ, తర్వాత క్లాసిక్లు ఇవన్నీ, రోమి 26 ఇవన్నీ కలిపి. తర్వాత మనం చూసుకుంటే బంగారం, బుల్లెట్ ఈ రకాలకు సంబంధించి క్వాలిటీలు లేకపోయినా ఉన్న క్వాలిటీలకు సంబంధించి బాగా ఇగురు పిక్కులు ఆ క్వాలిటీలు వస్తున్నాయి కాబట్టి 13,000 కాడి నుంచి 14,000, 15,000, 16,000 అట్లా స్టెప్ బై స్టెప్ ఎందుకంటే అట్లా 14, 15, 16 అంటే రంగు, సైజు, క్వాలిటీ. ఈ సైజు ఉంటే ఈ రేటు, కొద్ది సైజు పెరిగితే ఆ రేటు, రంగు ఉంటే ఒక రేటు. ఇట్లా జరుగుతున్నాయి వ్యాపార లావాదేవీలు. తర్వాత మన బ్యాడిగి రకాలకు సంబంధించి 2043 నాకు మార్కెట్లో ఇగురు పిక్కలు కనపడుతున్నాయి. అవి కూడా 16-17 కాడి నుంచి 21-22. తర్వాత సువర్ణ లేదు మార్కెట్లో, లేదు ఇప్పటి నుంచే కాదు, యాడ్ సెలవులు వచ్చిన కాంచి క్వాలిటీ పరంగా చూసుకుంటే లేదు. ఇంకా 355 చూసుకుంటే 15-16,000 కాడి నుంచి 17-18 రకాలే. ఇంకా సిజంటా అయితే సిజంటా ఉండయి, కొద్ది గొప్ప వస్తున్నాయి. అటు కర్నూలు వైపు నుంచి కానీ, ఇటు కందుకూరు, అటు ప్రకాశం, ఇవి కొద్ది గొప్ప గుంటూరు లోకలు వస్తున్నాయి. కానీ ఇగురు పిక్కలు వస్తున్నాయి. ఇవి కూడా 13,000 కాడి నుంచి 15,000, 16,000 క్వాలిటీ ప్రకారంగా బాగా రంగుండి సైజు ఉంటాయి. అన్ని రకాలకు సంబంధించి రైస్ సోదరుడు గుర్తుపెట్టుకోండి, అన్ని రకాలకు సంబంధించి స్టార్టింగు ఎండింగే కాబట్టి కొంచెం బాగా ఏదైనా 12-13,000 కాడి నుంచి మొదలవుతున్నాయండి. జస్ట్ అనుకోవటం మనం మార్కెట్ ప్రకారం. తర్వాత ఇంకా డీడీ 341 నెంబర్ 5లు. ఈ డీడీ 341 నెంబర్ 5లు విషయానికి వస్తే కొన్ని అటు భద్రాచలం కానీ, కర్నూలు డీడీలు కానీ ఇవన్నీ కూడా 13,000 కాడి నుంచే. ఏ రకాలైనా 13,000 కాడి నుంచి, ఎందుకంటే ఇగురు పిక్కలు లాస్ట్ కోతలు, ఇగురు పిక్కలు క్వాలిటీలు లేవు కాబట్టి హైయెస్ట్
పదిహేను 15,000 16,000 హైయెస్ట్ ఇక్కడి నుంచి లో నుంచి హైయెస్ట్ అంటే 13,000 కాంచి 16,000 దాకా ఆ రకాలే రకానికి సంబంధించి ఆ క్వాలిటీకి సంబంధించి ధరలు అయితేనే ఈ విధంగా ఉన్నాయి ఈ మూడు రకాలకు సంబంధించి ఇవ్వండి ఎరుపు రకాలకు సంబంధించి ఎల్లో మిర్చి అనేది పెద్దగా మార్కెట్లో ఏసీలో కూడా పెడతలా కొంతమంది రైస్ సోదరులు అడుగుతున్నారు ఏసీలు కూడా కొంచెం మార్కెట్ చెప్పని ఏసీలు ఎక్కడన్నా తేజాలు 1-2 చోట్ల పెడుతున్నారు అవి కూడా మీడియం బెస్ట్లు అవి కూడా మన ఇంతకుముందు చెప్పడం జరిగింది ఆ బెస్ట్ రకాలు కూడా 21-22,000 అనేది జరుగుతున్నాయి మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు తేజాలు ఇంకా మిగతా 34 సీడ్ రకాలు అయితే ఏసీలు పెడతలేదండి ఒకవేళ పెడితే కనుక కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ వీడియో కంపల్సరీ ఉంటుందండి రైతు సోదరులు గమనించాలా ఈ సెలవులైనా సరే రైతు సోదరుల కోసం ప్రతి గూడెం ప్రతి ఏసీ తిరిగి క్వాలిటీలు ఎలా ఉన్నాయి సరుకులు ఎలా వస్తున్నాయి అని తెలియజేయడం కోసమే మీకోసమే ఈ సెలవులైనా సరే ఎండకి చూస్తూనే ఉండారు ఎండ ఎట్లా మండిపోతున్నాయో అయినా సరే మీకు రిపోర్ట్ ఇవ్వడం కోసం నేను అయితే అన్ని ఏసీలు అన్ని గూడాలు తిరగడం జరుగుతుందండి రైతు సోదరులు గమనించండి ఏసీలు కనుక ఎక్కడన్నా క్వాలిటీల పరంగా తీసినా అమ్మినా మీకు అమ్మటే రిపోర్టు తెలియజేస్తాను రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి ఎరుపు రకాలకు సంబంధించి అయితే ఈరోజు ఇదే ఎందుకంటే శనివారం కావటం వల్ల పెద్ద వ్యాపారస్తులు రాలా పెద్ద సరుకులు రాలా ఉన్న సరుకులే అన్నీ మీడియం రోజు చూసే ఇంకా పోతే తాలు వండి తాలు కొద్దిగా రంగులుంటే సేల్స్ బాగానే ఉంది కొంచెం మెతక రకాలైతే ముందుగా 334 చూస్తే మనం 6,000 కాడి నుంచి 7,000, 8,000, 9,000 6,000, 7,000, 8,000, 9,000 ఇలా ఎందుకంటే 6,000 కొంచెం తెల్లతాలు 7,000 అనేది కొంచెం తెలుపు ఎరుపు 8,000, 9,000 బాగా రంగున్న తాలు డ్రై ప్యాకింగ్ ఇంకా తేజ తాలు విషయానికి వస్తే కొంచెం మామూలుగా 8,000 కాడి నుంచి 10,000 కొంచెం మెతక తాలు మెతక చల్లదనాలు తెల్లతాలు ఆ 10,000 కాడి నుంచి 14-15,000 దాకా వేస్తున్నారు 15,000 కలగలుపు లాల్ కట్ రకాలండి బాగా రంగున్న తాలు జరుగుతున్నాయి ఇంకా సీడ్ తాలు 341 తాలు కానీ డీడి తాలు కానీ ఈ తాళన్నీ కూడా కొంచెం మన 7,000 కాడి నుంచి 8,000, 9,000 బాగా క్వాలిటీ ఉంటే 10,000 హైయెస్ట్ అనుకోవటమే 10,000 క్వాలిటీ అంటే సూపర్గా ఉండాలి బాగుంటాయి తాలు బాగా రంగు తాలు మీరు రోజు వీడియోలో కొన్ని వీడియోలు తీస్తున్నా మీరు చూస్తున్నారు అర్థమవుద్ది మీకు తాలు ఆహా ఇట్లా అని అయితే ఇవ్వండి ఈరోజు వచ్చిన శనివారం నాడు వచ్చిన సరుకులు కొద్ది గొప్ప వచ్చిన సరుకులు ఉన్న స్టాకులు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే ఏదన్నా సరుకులు ఏసీలు అమ్మితే కనుక మీకు రిప్లై ఇవ్వటం అంటే అమ్మటే వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది తర్వాత రేపు సోమవారం మార్కెట్ ధరలు అయితే మళ్ళీ కలుద్దాం మార్కెట్ ధరలతో ఏ విధంగా సరుకులు వచ్చినాయి వ్యాపార లావాదేవీలు ఎలా ఉన్నాయి క్వాలిటీలు ఎలా ఉన్నాయని ఈ వీడియో మీద మీ కామెంట్స్ తెలియచేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు తర్వాత వీడియో అయితే మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు